రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారానికి చెక్ పడిందని చెప్పుకోవచ్చు పదమూడో తారీఖు జరిగినటువంటి ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణలు అదే ఈవీఎం సంబంధించినటువంటి వీడియో బయటికి రావడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అడినటువంటి నేపథ్యంలో ఆయన్ని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తుంటూ ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడింది అయితే గతంలో ఈ కేసులకు సంబంధించి మొత్తం నాలుగు కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా తన సోదరుడు వెంకట్రామరెడ్డి పైన కూడా నాలుగు కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతున్నది ఈ నేపథ్యంలోనే నాలుగు కేసులకు సంబంధించి మరి ఎన్నికలకు ముందే ఆయన ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పిన్నెల్లి పాలవాయి గేటు ద గేటు వద్ద బూత్లో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా చాలా సీరియస్గా పరిగణించాడు ఇదే విషయాన్ని అటు డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు ఇమీడియట్గా రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఈ నెల ఆరు వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ కూడా ఆయనకి మరి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే టీడీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఎందుకంటే శాశగిరి రావుకు సంబంధించి శాశగిరి రావు పైన దాడి జరిగినటువంటి ఘటన కానీ అదేవిధంగా ఒక మహిళ పైన అసభ్యకరంగా మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ హైకోర్టుకి తెలియచేసింది ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు ఈ కేసులో ఇంత ఈవీఎంకి ధ్వంసం చేసే విషయంలో కానీ టీడీపీ ఏజెంట్ శాషగిరి రావు పైన దాడి చేసే విషయంలో కానీ మహిళలపైన అసభ్యకరంగా మాట్లాడినటువంటి అంశాలు అనేక సెక్షన్స్ ఆయన పైన త్రీ నాట్ సెవెన్ కానీ ఎస్సీఎస్టీ కేసు కానీ ఈవీఎం కేసు సంబంధించి అనేక కేసులు ఆయన పైన ఉన్నటువంటి నేపథ్యంలో లో మరి ఆయన పైన ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారంటూ కూడా హైకోర్టుని సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఆరో తారీఖు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్కి సంబంధించి అటు పిన్నెళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు వారి వాదనైతే వినిపించినటువంటి నేపథ్యంలో ఓ వారం రోజుల పాటు పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే వారం రోజుల తర్వాత కూడా ఒక ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఆ బెయిల్ రద్దు అవుతుందా పొడిగిస్తుందా అనేది కూడా కొంత కన్ఫ్యూజ్గా మారినటువంటి నేపథ్యంలో మరో వారం రోజులు కూడా పొడిగించినటువంటి పరిస్థితి అయితే కనబడింది అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అదేవిధంగా నిన్న హైకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తి రిజర్వ్ చేశాడు ఏదైతే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదుల వాదనలు విన్నారు అదేవిధంగా పిన్నెళ్ళకి సంబంధించినటువంటి వాదనలు విన్నారు ఎందుకంటే ఆ వీడియో బయటకు వచ్చినటువంటి సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా రిలీజ్ చేయలేదని చెప్పింది ఏదైతే మరి ఆ సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు ఏదైతే మరి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు అఫీషియల్గా ఇది రిలీజ్ చేయలేదు ఎలికల్ కమిషన్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశానికి సంబంధించి కూడా అప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది కూడా ఆ వీడియోలో రామకృష్ణారెడ్డి ఉన్నాడా లేదా అనేది కూడా వాళ్ళ న్యాయవాదిని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడింది అయితే ముందస్తు కొంత సమయం కావాలి అని అడిగినటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా సమయం ఇచ్చారు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాదాపు నెల రోజుల పాటు కొంత రిలీఫ్ వచ్చింది అయితే ఇది కొంత భిక్షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిన్నెలేరు రామకృష్ణారెడ్డి సంబంధించి కూడా అటు టీడీపీ మా సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు ఇదే క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఏదైతే టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత పిన్నెల్లిపైన పైన కక్ష సాధింపులు చర్యలకు దిగుతుంది ఏదైతే మరి ఇదే ఘటనలు చాలా చోట్ల జరిగినటువంటి ఘటనల్ని ప్రస్తావిస్తూ కూడా మరి కేవలం కక్ష సాధింపులు చర్యలకి ఆయన అర్జు చేశారంటూ కూడా ఆ విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే పిన్నెల్ రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎం ధంసం కేసు కానీ ఎస్సీ ఎస్టీ కేసు కానీ రెండు త్రీ నాట్ సెవెన్ సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా డిస్మిస్ చేస్తూ కూడా పోలీసులకి ఆదేశాలు ఇచ్చారు అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఎస్పీ మల్లికా కార్గే ఆధ్వర్యంలో కూడా పల్నాడు జిల్లా ఎస్పీకి సంబంధించి కూడా ఆయన్ని నేరుగా ఆయన ఆయన ఇంటి వద్దకు వెళ్ళి అరెస్ట్ చేశారు అదేవిధంగా దాదాపు ఆ రెండు గంటల పాటు కూడా రిమాండ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అనేక అంశాలని పూర్తి చేసిన తర్వాత కూడా మరి ఆ లింగం గుంట్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం కూడా ఆయన్ని నేరుగా అటు మాచర్ల రోడ్డు మార్గంలో మాచెర్లు తీసుకెళ్లారు మాచెర్లకు సంబంధించినటువంటి న్యాయమూర్తి దగ్గర కూడా హాజరుపరిచారు ఆ హాజరుపరిచినటువంటి సమయంలో కూడా కొంత స్వల్ప ఉద్రిక్తత మధ్య కూడా ఆయన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్త ఆయన పోలీసు వాహనంలోంచి దిగి వెళ్ళే సమయంలో ఆయన ఎదురుగా పక్కకి వెళ్లకుండా నిలబడినటువంటి సమయంలో మాజీ ఎమ్మెల్యే నెట్టేసినటువంటి సమయంలో కూడా కొంత ఉద్రిక్తత మధ్య కొనసాగింది ఎందుకంటే ఇది ఖచ్చితంగా పోలీసులు వైఫల్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్పీ ఎప్పటికప్పుడు ఈ ఘటన పైన ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు పోలీసుని అలర్ట్ చేశారు ఏదైతే మరి మాచర్ల సొంత నియోజకవర్గం కాబట్టి ముందే కొంత ఉద్రిక్త జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ గట్టి భద్రత కొన్ని ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది మరి పన నాడులో ఎస్పీ కార్యాలయం దగ్గర కనీసం జర్నలిస్టులను కూడా అలో చేయలేదు మరి అలాంటి సమయంలో మరి మాచర్ల న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏ పార్టీ కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎలో చేయడంలో కూడా పోలీసుల వైఫల్యాలు కళ్ళకట్టినట్టు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నటువంటి నేపథ్యంలో నాలుగు కేసులకు సంబంధించినటువంటి కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఆయనకు సంబంధించి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి సబ్ జైల్లో హాజరుపరిచేంత వరకు కూడా పోలీసులు ఆదినే ఉన్నారు కేవలం ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది లేదా ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా డాక్టర్స్ కానీ అడ్వకేట్స్తో కానీ మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ కార్యకర్తలని అలో చేయటం అటు పోలీసుల వైఫల్యాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఎట్టకేలకు ఆ దాదాపు నాలుగు గంటల వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో తెల్లవారుజన నాలుగు గ నాలుగున్నర గంటకు కూడా మరి రోడ్డు మార్గంలో నెల్లూరు జిల్లా జైలుకి తరలించారు జిల్లా జైలుకి తరలించి కారణం మామూలుగా మాచర్ల నుంచి నేరుగా గురిజాల సబ్జైల్కి తరలిస్తారని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సమయంలో అనేక కేసులు పల్నాడులో నమోదైనటువంటి నేపథ్యంలో అటు ఖైదీల సంఖ్య అటు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అయింది ఏదైతే మరి గుంటూరు జిల్లా జైలు కానీ నర్సరాపేట సబ్ జైలు సంబంధించి కానీ అటు గురిజాలకు సంబంధించినటువంటి సబ్ జైలు కూడా పూర్తిగా ఫుల్ఫిల్ అయినటువంటి నేపథ్యంలో అది అక్కడ అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఇటీవల చాలా కేసెస్లో కూడా నెల్లూరు జైలుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే नेहरू का తెల్లవారుజాము నాలుగు నాలుగున్నరకి రోడ్ మార్గంలో నెల్లూరు జిల్లా జైలుకి తరలించారు జైలు జీవితానికి సంబంధించి ఖచ్చితంగా ఈ కేసెస్లో కొంత బెయిల్ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమయంలో మరి అటు తుర్కా కిషోరు సంబంధించి అటు బోండా ఉమా అటు వెంకన్న పైన జరిగినటువంటి దాడి కానీ అటు లాయర్స్ ఆ రోజు నిజ నిర్ధారణ కమిటీలో మాచర్ల వెళ్ళినటువంటి సమయంలో కూడా మరి దాడి చేసినటువంటి ఘటన కానీ అదేవిధంగా అనేక కేసులు ఉన్నాయి ఏదైతే మరి హత్య కేసుల్లో కూడా మరి ఈయన ప్రైవేట్ కేసు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అటు టీడీపీ విపక్ష ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమయంలో కూడా చంద్రయ్య అనే వ్యక్తిని కూడా మరి ఆయన్ని అతమార్చినటువంటి ఘటనలో కూడా పిన్నెళ్ళి పైన కూడా ఫిర్యాదు చేశారు ఏదైతే పిన్నెళ్ళే కావాలని ఈ విధంగా చేశాడు అనేక కార్యకర్తల పైన దాడులు జరిగినాయి త్రీ నాట్ సెవెన్ కేసెస్ పెట్టారు పెండింగ్లో ఉన్నాయి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రాజకీయాలకి పాల్పడాడు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కేసులు బయటకు తీసేటువంటి అవకాశం ఉంది నాలుగు కేసెస్ సంబంధించి ప్రస్తుతం మనం జైలుకి వెళ్ళాడని మనం చూస్తున్నాం అయితే అనేక కేసెస్ పెండింగ్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్ కనీసం ఫిర్యాదు కూడా తీసుకొని కేసు కట్టనటువంటి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే టీడీపీ అధికారంలో ఉంది గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలని బయటకు తీసేటువంటి అవకాశం ఉంది నిన్న హోంమంత్రి హనిత కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది మాచర్ల ఘటన పైన చంద్రయ్య హత్య కేసుకు సంబంధించి కానీ అనేక కేసెస్ సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు ముందుగానే హామీ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి బాధితులకి హామీ ఇచ్చారు పెన్నెళ్ళి వ్యవహారం ఐదేళ్లుగా కూడా అధికారం వచ్చిన తర్వాత అనేక కేసెస్లో ఆయన ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి పోలీసులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంతవరకు కూడా పోలీసులు దానిపైన చర్యలు తీసుకోలేదు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత పిన్నెలకి చాలా గడ్డి కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆ చంద్రయ్య కేసు ఒక సంచలనంగా మారింది నేరుగా చంద్రబాబే మాచెర్ల వెళ్ళి మాచర్ల జరిగినటువంటి ఘటన విషయంలో కూడా ఆయన పాడని నేరుగా చంద్రబాబే ఎత్తు తీసుకెళ్ళి భుజాన వేసుకొని మరి అర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రయ్య కేసు పైన మళ్ళీ విచారణ పునప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలోనే దానికి సంబంధించి కూడా పీటీ వారెంట్లు వేసేటువంటి అవకాశం ఉంది అనేక కేసెస్ సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనల పైన వాటన్నిటిని వెలుగులోకి తీసేటువంటి అవకాశం ఉంటుంది వాటికి వరుసగా పీటీ వారెంట్లు వేసేటువంటి అవకాశం ఉంది మరి దీన్ని న్యాయవాదులు ఎలా ఎదుర్కొంటారు రానున్నటువంటి రోజుల్లో పిన్నెళ్ళిని ప్రభుత్వం చాలా ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది దీన్ని మరి వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు పిన్నెల్లికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎలా ఎదుర్కొంటారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అనేక కేసెస్లో కూడా ఆయన జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు పిన్నెల్లి సోదరుడు రామ్ వెంకటరామరెడ్డి పైన కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అటు టీడీపీ అధికారం కొంత ఛాలెంజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది మాచర్లో జరిగినటువంటి ఘటనలు రాష్ట్ర సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి అధికారులు ఏ విధంగా వ్యవహరించారో అధికారులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఏదైతే మరి రామకృష్ణారెడ్డికి సంబంధించి అనుచరులు ఎవరైతే ఆ గతంలో మరి కా కార్యకర్తల పైన టీడీపీ కార్యకర్తలపైన జరిగినటువంటి దాడులు వ్యవహారం కానీ సోదరులు కానీ అదేవిధంగా తురకాక్షతో పాటు మరికొందరి పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది హోంశాఖ చాలా సీరియస్గా దృష్టి సారించింది దీనికి సంబంధించినటువంటి కేసెస్ సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో పిన్నేళ్ళి పైన ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇదే క్రమంలో న్యాయవాదులు ఎలా ఎదుర్కొంటారో మరి చూడాలి